హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో ఉండి ఈజీగా చేసుకుని నైస్గా తినే టేస్టీ స్వీట్ అంటే పప్పులు ఆడుతుంది. యాక్చువల్ ఈరోజు హనుమాన్ జయంతి అన్నమాట. సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. సో చాలా ఈజీగా చేసే స్వీట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. చాలా తక్కువలో తక్కువగా అంటే ఒక గ్లాస్ బియ్యం ఒక గంట సేపు నానబెట్టి, అలాగే శనగపప్పు కూడా గంట గంటన్నర నానబెట్టవచ్చు, గంట సేపు నానబెట్టి అండ్ నీడపాటు అంటే ఫ్యాన్ గాలి అయితే ఆ అర గంటలో ఆరిపోతుంది, అలా కింద కొంత అలసర క్లాత్ తెస్తే, లేదు నీడపాటు నాడ 4 గంటల టైం పడుతుంది. శనగపప్పు ఎన్ని గంటలు నానబెట్టినా పర్వాలేదు. సో నాకు అరగంట గంటలోనే నానిపోయింది, ఫ్యాన్ గాల్లోనూ ఎండిపోయింది అనమాట. ఎండలో మాత్రం పెట్టకూడదు, ఎండలో పెడితే మళ్ళీ ఉడకదు, స్వీట్ టేస్ట్ రాదు. నీడపాటుని ఆరబెట్టాలి, ఒక అడుగు లేట్ అయినా తొందరగా అంటే ఫ్యాన్ గాలి ఆరబెట్టాను. చూసారు ఇలా బియ్యం పట్టపట్టలు ఆడిపోతాయి. ఇది మురుగుగా మిక్సీ పట్టాలన్నమాట, అంటే మురుగు అంటే మరీ నూకలు నూకలుగా కాదండి, ఒక పిండిలాగా, పిండి కన్నా కొంచెం మురుగుగా. ఇక్కడ బెల్లము నేను 1/4 కిలో కన్నా తక్కువే తీసుకున్నానండి. కొబ్బరి బండం గురించి అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. కొబ్బరి బండం రోజు కానీ కొబ్బరి బండాలు 2-3 కొబ్బరి బండాలు తాగితే బాటిల్లో నీళ్ళలో వేయించుకుని కొబ్బరి బండ తెచ్చుకుని టేస్ట్ వస్తుంది. కొబ్బరే తిరుగుడు బాగా చేసుకోవచ్చు. ఇదేంటంటేనండి, 1/2 గ్లాస్ శనగపప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసి ఫస్ట్ బాగా ఉడకపెట్టాలి. పప్పు ఉడికిన తర్వాత మురుగుగా పెట్టుకుని నూకేసి తిప్పేయాలి. అరగంటలోనే అది నూక ఉడికిపోద్ది. ఆ తర్వాత వెంటనే బెల్లం కొబ్బరి కొ చూసారా, అలా చేసేసి బాగా కలిపి సిమ్లో పెట్టి చక్కగా తిప్పుతూ ఉంటే ఎక్కడ ఉండలు కట్టదండి, మంచిగా అవుతుంది. ఫైనల్లీ మనం ఏంటంటే కొంచెం ఇలాచి పొడి వేసి, పాజిబుల్ అయితే నెయ్యిలోను జీడిపప్పు కిస్మిస్ కూడా వేపుకుని వేసుకుంటే చాలా టేస్టబుల్గా ఉంటుందండి. ఈజీగా చేసేసుకునే టేస్ట్ అనమాట. నేను ఇంకొకసారి లైక్ అయితే ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి, నేను టేస్ట్ కూడా చూసి చెప్తాను. చాలా లూజుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఊళ్ళల్లో వినాయక చవితికి పండగలకు వండుతుంటారు, సమ్మర్లో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కనుక ఈజీగా చేసుకుని స్వీట్ లాగా చక్కగా మనకి బియ్యం నూకతో కనుక టేస్ట్ఫుల్గా వస్తుంది. శనగపప్పుతోటి బెల్లం అన్నీ అందుబాటులో ఉంటాయి కనుక మా అమ్మమ్మ అలా చేసేవారు సమ్మర్లోను. చాలా కొంచెం హెల్దీగా లూజ్గా డైజెషన్గా మంచిగా బాగుంటుంది, టేస్ట్ఫుల్గా స్వీట్ తొందరగా వద్దని చేసేవారు అనమాట. ఈరోజు హనుమాన్ జయంతి అని నేను ట్రై చేశాను. సో ఇంట్లో దన్నం పెట్టుకుందాం చక్కగా అనేసి చాలా బాగా వచ్చిందండి. అండ్ ఎనీవే లైక్ అయితే ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి కూడా. నేను నెయ్యి కూడా జీడిపప్పు అందులో కిస్మిస్ వేసాను నెయ్యితోటి, చక్కగా టేస్ట్ అయితే చూస్తాను. నాకు కూడా చాలా ఇష్టం అండి. మన స్వీట్లు అంటే మరీ ఎక్కువ ఎక్కువ ఏం చేసేసుకుని వస్తున్నాను, అప్పుడప్పుడు అన్నీ తింటూ ఉండాలి కనుక రకరకాల స్వీట్లు సింపుల్గా ఉండి చేసుకుని ఇంట్లో పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా ఒక స్పూన్ తినొచ్చు అన్నమాట. సో దేవుడి కడక తీసేస్తాం అనమాట. చక్కగాను మంచి వేడివేడిగా ఉంటుంది, చల్లాత ఇంకా బాగుంటుంది. ఇది చక్కగా అంత హై స్వీట్ కూడా ఏమీ పట్టదు అనమాట. 200 గ్రాములు బెల్లం వేసుకుంటే ఒక గ్లాస్కి సరిపోతుంది. 1/2 గ్లాస్ శనగపప్పు అంటే పెద్ద గ్లాస్ కాదండి, మరీ పెద్ద గ్లాస్ కాదు, ఒక చిన్న మాదిరి గ్లాస్ చూపించాను కదా, అంత అయితే సరిపోద్ది. అంటే ఒక 200 గ్రాములు శనగపప్పును ఒక 1/2 కేజీ కన్నా తక్కువ బియ్యం అన్నమాట, 400 గ్రాములు బియ్యం అన్నమాట అందులో.